నా చెప్పుల మీదంతా అంటే అడిగి చెప్పించుకుంటున్నట్టుందమ్మా. సరే మంచిది. ఈరోజు రెండు ఏంటి, ఒకటి మందిర యొక్క యానివర్సరీ, రెండవది పాప బర్త్డే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది ఏ కూడిక అయినా ఏ కూడిక అలాగే చూస్తాడు. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పోలి అయ్యగారు పోలిచ్చారు నాకు. నేను ఏదో మాట్లాడుతున్నాను. ఏం పోలే దుఃఖ పడుకో. ఎవరు కావాలి పోను అంత కొట్టి దుఃఖ పోలిచ్చాడు. 2000 రూపాయలు పోలిస్తావు నాకు బుద్ధి లేకుండా అన్నాను. ఏమనుకుంటాడు కృతజ్ఞత లేనుడా. నా ఫోన్ అవసరమై తీసుకున్నావు, మాట్లాడేవు, తీసుకొని మరి నా ఫోన్ దుఃఖ పోను అంటావా. ఆ ఫోన్ ఉపయోగపడింది అవునా కదా. ఈ లోకంలో మనుషులు అలా అనుకుంటారు అవునా కదా. చెప్పండి ఇప్పుడు అవసరానికి ఆయన ఫోన్ వాడుకున్నాను. అవసరం తీరిపోయిన తర్వాత నీ ఫోన్ దొక్కుపోనట్టు ఎలా ఉంటుంది అవునా. కృతజ్ఞత లేనని అనుకుంటారు. ఈరోజు సమాజంలో కూడా చాలామంది అలాగే ఉన్నారు. కృతజ్ఞత లేదండి. అవసరానికి ఎంత బాగా అడుగుతారు. జ్యోతికుమార్ గారు నాకు అవసరం అనుకో అయ్యా అయ్యారు వందనాలు వందనాలు. నువ్వు అంత అలాంటి మంచి వాడు అందగాడు ఆజాద్ బాబు ఆయనతో నాకు పది ఏమి కావలేదు అనుకో ఇంకా ఎన్నో తిట్టేస్తారు. మనుషులు అలా ఉన్నారండి అవునా. హల్లెలూయా అలా ఉన్నారండి. ఎందుకంటే అమ్మా మన ఇక్కడ దేవుడి సన్నిధిలో బిగ్గరగా చెప్పాలి. ఒక చోట ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో కూర్చున్నా కుక్క వచ్చింది ఆ మీటింగ్. ఆ సహోదరి కుక్కని ఏమన్నారా ఏమ్మా చెప్పండి మీరు ఏంటేమంటారు అమ్మట ఎల్లు ఎల్లుమాట ఎల్లంటే కుక్క ఎల్లిందా అక్కడ కూర్చుని నాకు ఏం చెప్తున్నా నాకు నువ్వు ఆగట కుక్కని అంటుంది ఇలా కంచి తెలుసు ఎల్లమ్మా ఎల్లు మీటింగ్ జరుగుతుంది ఎల్లు అది కుక్క దానికి ఏమైనా అర్థమైందా మనుషులు చెప్పినట్టు చెప్పాలి ఎలా చెప్పాలి. కాబట్టి బిగ్గరగా మన దేవుని స్తుతించాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. రాత్రి దేవుడి కూడా వారందరితో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇప్పుడు మొదటి దశలోనికి పత్రిక వాక్య భాగంలో పెడదాం. 5:16 వచ్చింది చదవండి. మొదటి దశలోనికి పత్రిక 5:16. ప్రతి విషయమునందును ప్రార్థన. ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు పౌలయ్య గారు 23వ సంవత్సరం ఈ మందిరం కట్టి 22 నుండి 23వ సంవత్సరం 23వ సంవత్సరంలో మందిర డెడికేషన్ అయినా సరే ఇన్ని సంవత్సరాలైనా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు దేవుడే లేకపోతే మనం ఎక్కడన్నా ఉండి అవునా కదా. ఇప్పుడు జనానికి ఎలా ఉండాలండి షెడ్యూల్ అస్సలు టైం లేదండి. ప్రార్థన పెట్టుకోవడానికి టైం లేదమ్మా. మందిరానికి వస్తున్నారు వినండి మీరు అందరూ. ఏమ్మా మీ కుటుంబంలో ఇంకో ఒక సంవత్సరానికి ఒక్కసారి అసలు కృతజ్ఞత కూడుకుంటుందా. ఒక్కొక్క ఇళ్లలో ఏముండదు. బిజీ బిజీ బిజీ. ఇప్పుడు ఏదన్నా ఈ మంచాన్ని పడ్డానికి ఏంటా బిజీ. అస్సలు ఖాళీ లేదండి ప్రార్థన పెట్టుకోవడానికి కూడా. పెట్టుకుందాం ఆశ ఉందంట ఖాళీ లేదు. బలహీనం అయితే ఏం చేస్తాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అందరం బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. తిన్నా నరక కూడా చచ్చిపోయినాడు ఉన్నారు అవునా చెప్పండి. మొత్తం మిగతా అలా చచ్చిపోయినాడు ఉన్నారు. దేవుడు మనల్ని ఎంత కాపాడాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకుని చచ్చిపోయినాడు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలా లేదా. అక్కడ ఏమనుంది ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎవరన్నా మనకి మేలు చేస్తే ఎన్నిసార్లు చెప్తావో తెలుసా. థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఎందుకు వాళ్ళు మేలు చేశారు కాబట్టి వాళ్ళ గురించి ఎంత పొగుడతాము. దేవుని అంతకన్నా కనపరచాలి. ఆమేన్. ఈరోజు పాప బర్త్డే, రెండవది చర్చ్ డెడికేషన్. ఈ రెండింటిని కలిసి వీడు దేవుని స్తుతిస్తున్నారు. అయితే కొంతమంది దేవుని ఎరిగి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించారు. వారి జీవితంలో ఎలా నష్టపోయారో వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ మీరు చెప్తాము. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 1:21 ఈ రోమా సంఘం దేవుని ఎరిగిన వాడే. అపోస్తలైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఏమంటున్నారు వాళ్ళ గురించి చదవండి. రోమాపత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా
అక్కడ దేవుని ఎరిగి అయ్యారు చదువుతున్నా దేవుని ఎరిగి దేవునిగా చెప్పాల దేవుని ఎరిగి దేవునిగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి ఉదాహరణ కనుక్కుందా నేను ఒక సేవకుడు సేవకుడికి వచ్చాను జ్యోతి గారు ఒక మాట చూశాడు నా చూసి కూడా కూర్చుంటే కూర్చుంటాను వచ్చే వచ్చాడు అనుకున్నాడు అనుకో నేనేమనుకుంటా చూడు అలాంటి వాడు నన్ను పిలిచాడు కనీసం కూర్చోమని కూడా అంటారా రమ్మని కూడా అంటారా స్టేజ్ మీద కూడా తిరగట్లా అని బాగేస్తారు అవునా సేవకుడిని ఇప్పుడు చాలా మంది ఒక ఇంటికి వెళ్ళాను జాగ్రత్త వినాలి నేను దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు కూర్చున్నా ఆ గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు కుర్చీ వేస్తే కూర్చున్నా ఇప్పుడు ఆ ఇంట్లో ఒక పాప వచ్చింది ఇంత పచ్చన్న పాప ఆ పాప వచ్చి ఇంత పొగ తీసుకొని అదే బాబు బాబు పొలం తీసుకుని నన్ను వెళ్ళిన దగ్గర నుంచి కొడుతున్నాడు దాయ్ ఎందుకు వచ్చి మా ఇంటికి అన్నాడు చీపురు పొల్లది జాగ్రత్త వినాలి చీపురు పొలతో నన్ను కొడతా ఉన్నాడు నాకెంత సుర్రమంటది పిల్లలు కొట్టినా ఎవరు కొట్టి చీపురు పొల చీపురు పొల్లేగా అవునా కాదా అమ్మ దెబ్బతగలరా మీరు అనుకోవచ్చు పిల్లలకు పిల్లోడు కొడితే దెబ్బ తగిలి దాన్ని పిల్లోడు కొట్టినా పెద్దోడు కొట్టినా చీపురు పొల దెబ్బ దెబ్బే వాడు అమ్మ ఏమనాలి నాయన తప్పమ్మా అయ్యగారు కొట్టకూడదురా అనవుతా అమ్మంటుంది అరే అయ్యగారు కూడా కొడుతున్నామంటారా నన్ను కొడితే కొట్టి అయ్యగారు కూడా కొడుతున్నామంటారు సార్లు ఊరుకోమ్మ నీ పిల్లోడు నీకు ముద్దే నాకు ముద్ద అవుతాడా అంటే ఇప్పుడు నన్ను ఒక సేవకుడుగా అక్కడ గుర్తించకుండా దైవజనులు కొట్టకూడదు నాయన తప్పు అంటున్నా నేనేం చేస్తాను ఆ చేతిలో పొలం తీసుకుని ఇరిపేశాను వాడు బామని ఏడుతున్నాడు వాడు అమ్మంటుంది వాడు అంతేనా వాడు ఏడుతాడు అంటే దైవజనులు కొట్టమనే సేవకుడిని ఒక సేవకుడిగా చూడనప్పుడు నాకు బాధేస్తుందా లేదా రైతు వాడు హలేలూయా ఇప్పుడు అయ్యగారు పౌలయ్య గారు ఉన్నారు పెద్ద అయ్యగారు అయ్యగారు మనం ఏం చేయాలి దైవజనుడు దైవజనుడిగా చెప్పాలి గుర్తెరగాల లేదా కొంతమందికి అదేం తెలియదు పాస్టర్ గారు ఎలా మాట్లాడాలో తెలియదు పాస్టర్ గారు ఎదురుగా ఉన్నప్పుడు ఎలా చేయదో ఎలా ఉండాలో ఈ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మంచి కూడా తాగున్నాడు ఒక కమ్మ కూర్చి కూడా ఒక అమ్మ కూర్చో మొత్తం చెబుతా ఉంటారు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నొప్పులు అతనికి కూర్చోమంటారు ఎంతసేపు నాకు కూర్చోమంటా ఫ్యాన్ వేయట్లా నాకు ఫ్యాన్ వేయటం అలవాటు పోతుంది ఫ్యాన్ వేయకుండా అందరూ బాగున్నారు అమ్మ బాగున్నారు కాదు నేను ఆయన సిగ్నల్ ఇస్తున్నా అబ్బా గాలి రావట్లేదు అమ్మా చెప్పంటున్నా అప్పుడేనా అర్థం చేసుకోవాలా వస్తే ఏం గాలి రావట్లేదు అన్నప్పుడు ఫ్యాన్ వేద్దాం ఉండాలా హల్లెలూయా ఒకరు తిక్కవాలండి తెలియదు ఏమి దైవ జనుడు తెరమాట నేర్చుకోవాలి ప్రైజ్ ద లార్డ్ అవునా కదా హల్లెలూయా కాబట్టి జాగ్రత్త వినాలి ఇక్కడ వీరు రోమాప్ప సంఘం ఎలా ఉన్నారు దేవుని ఎరిగి దేవునిని దేవునిగా నెక్స్ట్ కృతజ్ఞతాస్తుతులు అంటే ఇప్పుడు ఇప్పుడు దైవజనుడిని దైవజనుడిగా మనం గుర్తెరగాలి ఆమేన్ సేవకుడిని సేవకుడు గుర్తి కొంతమంది సేవకుడు గుర్తించే విధానం తెలియదు అసలు దైవజనుడు అంటే ఏంటి తెలుసు విలువ ఆ దైవజనుడు మన ఇంటికి రావటం ఎంతో మేలు ప్రైజ్ ద లార్డ్ ఒక ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళలేక వాళ్ళకి టీవీ కట్టేయడానికి ప్రాణం అప్పట్లో అమ్మకి టీవీ సౌండ్ తగ్గించి పెట్టింది ఇక అంటే బొమ్మ కనబడుతుంది సౌండ్ లే అక్కడ చూడగా తక్కిన సౌండ్ అర్థం ఇక్కడ నాతో మాట్లాడుతుంది టీవీకి ఎక్కడ చూస్తుంది అర్థం అవుతుంది ఉండి ఉండి కసేపు కట్టి పెట్టు ఏ కాదు అన్నయ్య కూడా చూస్తాడు అని వాళ్ళ అమ్మాయి నన్ను పెట్టి అన్నయ్య కూడా చూస్తాడు అంటే నువ్వు చూసేది కాక నన్ను కూడా టీవీ చూడమంటావా చూడండి ఒక దైవజనుడు ఉన్నాడన్న భయం ఉందా అమ్మా సేవకుడు వచ్చారు కట్టేసే టీవీ కట్టేస్తే దైవజనుడు కన్నా ఎక్కువ అనేది లేదు టీవీ అంటే పైగా నువ్వు కూడా చూడయ్యా కుటుంబం గురించి చెప్పవచ్చు అక్కడ నుంచి కుటుంబాల గురించి అది సీరియల్ హల్లెలూయా జాగ్రత్త దేవుని దేవునిగా మహిమ పరచాలి దైవజనుడు దైవజనుడిగా గుర్తించాలి ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా అంటే కొంతమందికి ఎవరో తెలియదు దైవజనుడు అక్కడ ఉండగా ఆ పక్కన వచ్చి కూర్చుంటారు దైవజనుడు చేతులు వేసి మాట్లాడేవారు ఉన్నారు కొంతమంది ప్రైజ్ ద లార్డ్ దేవుని సేవకుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువుకి మహిమ కలుగును గాక తర్వాత ఏం చేస్తున్నారు తమ వాదములు ఎందు అవివేక హృదయము అంధకారమాయను జ్ఞానులమని చెప్పుకొనుచు అది ఎలా ఉన్నారు జ్ఞానులమని చెప్పుకున్నారు బుద్ధిహీనంగా ఉంటున్నారు వాళ్ళు అక్షయుడు దేవుని మహిమను మనుషుల యొక్క రాపండి ఇప్పుడు ఈ సంఘం గురించి చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు అక్షయుడు
జీవుడకు దేవుని మహిమను ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు చెప్పాలమ్మ ఎవరికి ఇస్తున్నారట క్షయమైపోయే మనుషులకు మనుషులు కూడా ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారా లేదా ఆ మధ్య తాడేపల్లి గుడిలో ఆ లంబాడిపేటలో కామె వెళ్ళింది అమ్మ దేవుడు అంట దేవుడు మరి నడువులో పొందంట కాలేజ్ తల్లింది అక్కడ ఒక్క తల్లు దాంతో ఇంకా నడు విరిగింది ఆమె ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ తంతి తగ్గితే వెళ్ళారు కాకుండా ఇక్కడ ఎముకల డాక్టర్కి వెళ్ళాల్సి వచ్చింది జాగ్రత్త వినండి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనుషులకు ఆరాధన చేసేవాడు ఉన్నారు ఉన్నారా లేదా ఇప్పుడు ఏమ్మ ఏదైనా పెళ్లిలైనా మనుషులు దండాలు పెట్టమంటారు కాళ్ళ మీద పడమంటారు హల్లెలూయా నేను మీకు మా మా సంఘంలో కూడా కామె చేసింది తెలుసా ఆమె వచ్చినప్పుడు పాప ఆత్మ నుంచి వాక్యం చెప్పాడు ఆ వాక్యం ఏంటంటే ఆ హృదయం బాగా పట్టుకున్నట్టు ఉంది పాపాత్మరాలు విలువైకాయ ఏసై పాదాలు కడిగిన సంగతి లాజరేడి భోజనానికి వెళ్ళినప్పుడు చూశారు కదా ఆమె ఏం చేసింది యోహాన్ సువార్త ఆ వాక్యం విన్న తర్వాత నన్ను ఇంటికి పిలిచింది ఇంటికి పిలిచింది పాప ఎంతో ప్రేమగా పిలిచింది కదా నేను ఒక్కటి వెళ్ళానండి ఎక్కడ ఇది ఐదో నెంబర్ వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే ఏం చేసింది వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో టక్కిని కడిపెట్టేసింది నాకు ఇక చూసుకో గుండె కొన్ని పట్టుకుంటే కొన్న ఆంటీ ఎందుకు కడిపెడతాం అన్న నీకు దండం పెడతాను అరవమాకయ్య మా ఆయన ఉన్నాడు ఇంకా ఆయన దేవుడు నమ్ముకోలేదు ఆయన ఏమన్నా అంటాడు అరవమాకయ్య సరే అన్న అక్కడ తాగట్లా ఇప్పుడేమన్నా ఆ బెడ్రూమ్ ఉంటే ఇక్కడ రమ్మంట రూమ్లో ఆంటీ ఎందుకు అన్న కూర్చోను కూర్చుని కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇంత ట్రే తెచ్చింది ఆ ట్రేలో ఇంత చెంబు రెండు కాళ్ళు ట్రేలో పెట్టమంది ఎందుకంటే నీకు దండం పెడతాను పది దానికి దండం పెడుతుంది సరే రెండు కాళ్ళు పెట్టిన తర్వాత పాదాలు కడిగింది ఇక జుట్టు రబ్బర్ బ్యాండ్ తీసింది ఇప్పుడు కనపడ్డ కొంతమంది ఈ రబ్బర్ బ్యాండ్ తీసి పాదాల కడగనా పాడి పాడి ఏం చేసింది ఆ జుట్టు వేసి కాళ్ళకేసి ఉంచింది అంతటి తాగల స్ప్రే బాటిల్ తీసుకొచ్చి కాళ్ళ మీద కొట్టింది కొట్టి నా కాళ్ళ ముందు పెట్టుకుంది ఇదే సరే ఒకసారి అయిపోయింది కాకపోవాలనుకున్నా నెక్స్ట్ వీక్ మళ్ళా పిలిచి అమ్మ ఈ వారం కూడా నువ్వు రావాలని ఇక సరే కదా నేనేం చేసింది ఈసారి నలుగురు వెంట పెట్టుకునే భయం వేసాను మా సంఘస్థులు అందరు అమ్మ మీరందరూ రండి ఆ మీద పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం సరే ఈ నలుగురు వచ్చారు నలుగురు నా తరుపుదీయంగా నలుగురు కనబడ్డారు ఏంటి వీళ్ళందరూ వచ్చారు అనుకొని మీరందరూ హాల్లో కూర్చున్నారు అందరూ హాల్లో కూర్చుని మళ్ళీ నన్ను బెడ్రూమ్లో పిలుస్తుంది అంటే నీకు దండం కూడా తర్వాతమ్మ అని మళ్ళా చెంబు మళ్ళా పాత్ర స్ప్రే బాటిల్ తీసుకొచ్చి అమ్మ ఈ రెండు కాళ్ళు అందరూ పెట్టమ్మా ఆంటీ ఎందుకు అంటాను నీకు దండం పెడతావా మాకమ్మ అని మళ్ళా రబ్బర్ బ్యాండ్ ఇక ఈ రబ్బర్ బ్యాండ్ నా జుట్టు లేదు చూపెత్తున్నా ఆ రబ్బర్ బ్యాండ్ తీసి పాదాలు ఏ కడగనా ఏసు పాద ఆ పక్క రాకులు పాడింది పాడిగా కోపం వచ్చింది ఆంటీ అబ్బా ఎవరి పాదాలు కడుగుతావు ఏమో నా పాదం ఈ మురికి పాదాలు కడితే నీకేమవుతుంది పైగా ఈ కరి పాదాలు నా మురికి పాదాలు కడుగుతావా పైగా నీ రాగి చుట్టూ నీ మురుగు చుట్టూ నీ చుండ్రు చుట్టూ వేస్తే నా పాదాలు దుద్దుతావా ఇదైతే నీ పాపం పోదు హల్లెలూయా ఈరోజు స్ట్రాంగ్గా తయారైంది తెలుసా చెప్పారు దేవునికి మహిమ రావాలి అమ్మే చెప్పండి గట్టిగా చెప్పడం దేవుడు మహిమ ఇదేవాలి అంతగా ప్రేమ ఉంటే జ్యోతి బాబు ప్రేమ ఉంటే నా రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టండి చేపల మాంసాలు కావాలని బట్టి ఇదేంటంట ఆయన కాళ్ళకి దండం పెట్టడం ఆయన కాళ్ళకి అత్తరేసిన ఏయా హల్లెలూయా అయ్యారంటే ప్రేమ ఉండొచ్చేమో ఉండొచ్చు కానీ కాడు కడిగేసి అత్తరపోతే కాదు ప్రేమ అవును చెప్పు ఆయన అంటే దేవుడు కాబట్టి ఏసయ్య ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రోజు ఎలా ఉందో తెలిసి ఈ మధ్య ఒక ఆయన యూట్యూబ్లో కొడితే వస్తాడు మరే నన్ను ఎత్తి మీద పాలు పోయించాడు పాలు పోయించుకున్నాడు తవల పాటల మీద నడుస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ మీకు తెలిసే ఉంటుంది ఆయన హల్లెలూయా పాస్టర్ మళ్ళా చూడండి మనుషులు చూడండి ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చదము గాక దైవజనుడిని దైవజనుడు గుర్తించండి ఏమండి ఆ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోక్కర్లా మంచిగా వచ్చిన వాళ్ళు గౌరవిస్తే చాలు హల్లెలూయా కాబట్టి ఈరోజు ఎలా ఉన్నారంటే చాలా మంది ఆ మధ్య మా కాళేశ్వరం మార్కెట్లో కూడా ఒక ఆయన పిసికి పిసికి జాంకాయలు ఇస్తే ఆ బిజినెస్ అందరూ వెళ్ళిపోయి ఆ జాంకాయలు తింటున్నారు చీ కాదు చూసారు ఎవరన్నా అసలు గుర్తుంది ఆ పిచ్చోడు పిచ్చోడి చేతిలో జాంకాయ కోసం క్యూ కట్టారు ఏంటంటే ఆ పిచ్చోడు తినిద్దానంట వీళ్ళందరూ వ్యాపారాలు బాగుంటున్నాయి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మనుషులకు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు హల్లెలూయా
అవునా కదా ఉన్నారా లేదు ఇంకా మనుషుల దగ్గర కాళ్ళ సాష్టాంగ నమస్కారం చేసేసి ఆ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈరోజు మనుషులను ఆరాధించే వ్యక్తులుగా కాదు, హల్లెలూయా. మొదటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులకు ఆరాధన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించాల్సింది జీవం గల దేవుని మాత్రమే. చప్పుడు కొట్టి ప్రభుని మహిమ పట్టుదాం, హల్లెలూయా. మొదటిది వారు దేవుని ఎరిగి దేవునిగా దేవుని దేవునిగా మహిమ పరచలే. నెక్స్ట్ చదువు నాయన, వరక్షకుడకు దేవుని మహిమను క్షయమగు మనుషులు ఎక్కువ. నెక్స్ట్ పక్షు అక్కడ ఆపండి, పక్షులు కూడా దేవుడే. పిచ్చి జ్ఞానం కొంతమంది పక్షులు చూసి కూడా దేవుడు అనేవాడు ఉన్నారు, అవునా? ఆ గరుడ పక్షిని కూడా దేవుడిగా ఆరాధించడం కొంతమంది ఉన్నారు, హల్లెలూయా. నెక్స్ట్ ఇందాక గట్టి కలిసి చదువుమని ఇప్పుడు తర్వాత జంతువులు, హల్లెలూయా. జంతువులకు కూడా ఆరాధన చేసేవాడు ఉన్నారు, అవునా కదమ్మా? ఉన్నారా లేదా? కుక్క జోలికి పోతే ఏమో వెళ్ళిపోయిందంట సకదనం అమ్మా. కుక్క జోలికి వెళ్తే చెప్పలేంటమ్మా, కుక్క జోలికి వెళ్తే చక్కదనం. అది ఈ శాస్త్రం తెలియదా మీకు, హల్లెలూయా. కుక్కలు కూడా ఈ మధ్య మనుషులు పెట్టట్లా జనాలు కుక్కలు మాత్రం తిని బాగా పెట్టేవాడు ఉన్నారు. కుక్కలు బిస్కెట్లు వేసి కుక్కలు ప్రియులు ఉన్నారు, హల్లెలూయా. అవునా కదా, ఉన్నారా లేదా? కొంతమంది కుక్కలకు ప్రతిరోజు కొంతమంది రోడ్డు నేరిపోయి బిస్కెట్లు వేసేసి ఆడి కుక్కల్ని రేపు తప్పంటలేదు. చూడండి ఎలా ఉన్నారంటే, ఇక్కడ మనుషులు కూడా పెట్టరు కొంతమంది. ఏంటి ఒకడు అడిగితే ఆ మనుషులు పెట్టే కదా కృతజ్ఞత లేనోడండి, కుక్క విశ్వాసం కలిగి ఉంటుందని అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నా కుక్క అంటే చాలా భయం, కుక్క జోలికి వెళ్ళి చాలాసార్లు చక్కదనం పోగొట్టుకుంటాం. చిన్నప్పుడు పిచ్చి కుక్క వచ్చిందని అందరూ పరిగెత్తుతుంది, నేను దానికి పంచదార వేసుకుని దాన్ని నోట్లో పెట్టే అన్నం పెట్టి శుభ్రంగా చెయ్యంత పొరికింది. దాని ఫలితం గుంటూరు జనరల్ హాస్పిటల్ 24 ఇంజక్షన్లు చేశారు, 3 నెలలు ఉండాల్సి వచ్చింది గుంటూరు హాస్పిటల్. బాగా గుర్తున్నారు, 7 సంవత్సరాలు చిన్నపిల్లడు. ఎందుకంటే కుక్క జోలికి ఎలబెట్టి, హల్లెలూయా. దాంతో చాలా ఉండే నాకు అనుబంధం. అప్పుడే కాదు, ఒకసారి చీకట్లో వెళ్ళి తొక్కా ఊరుకుంటుంది తోడలు పొరికేసింది. ఇంకొకసారి ఇక్కడ రాజరాజపేట ఇక్కడ కుదిరిసి నాకు కుక్క వచ్చి ఒకేసారి తొడగొట్టుకోదు ఇక్కడ. ఈ కుక్క చూడడానికి భయపడి నాకు ముందు కుక్కలు ఉన్నాయని అడిగి వెళ్తా ఇక్కడ, హల్లెలూయా. ఇట్లా చాలాసార్లు ఈ కుక్కతో అనుమతి ఉందండి. ఇంకోసారి హైదరాబాద్ వెనకాల వచ్చి కాలు కొట్టుకుంది ఒక కుక్క పిల్ల. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే, ఒకటి మనుషులను ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు, రెండవది పక్షులు, మూడవది జంతువులు, హల్లెలూయా. ఇమ్మా ఒక్క కొంతమంది అంటారు ఆ తాబేలు పెట్టుకుంటే డబ్బులు అప్పి తాబేలు, తాబేలు కూడా వీటిని కూడా ఇంకా జంతువులకి. తర్వాత ఇంకేమన్నట పురుగులు, హల్లెలూయా. పురుగులు కూడా కాళ్ళ జరుగు వస్తే ఒకలా అన్నారులే, అమ్మో ఇంట్లో పేరంటాలు వచ్చింది చంపకూడదు అంటారు, కుడితే తెలిసింది అప్పుడు. కాళ్ళు చేరుగుంటే పేరంటాలా? ఆ మధ్య వర్షాలు పడకపోతే రెండు కప్పలు వేసుకుని పాట పాడతారు, డుమ్ 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 కప్పమ్మాడే విన్నారు ఎప్పుడన్నా మీరు ఆ పాట? మీ చిన్నపిల్లడప్పుడు 2 యాప్ మండలు వేసుకుని వచ్చేవాడు కప్పని, డుమ్ 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 కొట్టుకుంటారు కప్పమ్మ అని ఇలా ఆడి కప్ప నేను ఆడుతాను అంటే కడవలంటే నీళ్ళు వచ్చినాయి. ఏమన్నా అర్థం ఉందండి, హల్లెలూయా. ఈ కప్పలకి గాడిదలకి పెళ్లి చేసి వర్షం వచ్చిందని కప్పల్ని గాడిదలు. పురుగులతో మేము చిన్నప్పుడు మా అమ్మ కూడా పుట్ట పాలు పోసేవాడు, అందుకే నా పేరు శివయ్య అని పెట్టారు. జాగ్రత్త, మా అక్క పేరు నాగమల్లేశ్వరి అని పెట్టారు. మా అమ్మడు పిల్లలు కొట్టలేదంట. పిల్లలు కొట్టినప్పుడు మా అమ్మ ఏమనుకున్నారంటే, చిన్నపిల్లలు అంటే ఆమె చాలా ఇష్టం, పెళ్ళి అయిన తర్వాత 5 సంవత్సరాలు పిల్లలు కొట్టలేదని మొత్తం ఎక్కడ పడితే అక్కడ పొట్టలకి చెట్లకి రాళ్ళకి అన్నిటి మొక్కేసి చివరి ఏం చేశారంటే, ఒక నల్ల కుక్క ఈరిందంట. 4 పిల్లలు పెడితే మా అమ్మ అంత అక్కడికి వెళ్ళి కుక్క దగ్గరికి, ఆ కలి పిల్లలు నాకు అడుగులు పడండి అనేదండి. పిల్లలు లేని బాధ అలాగదా, అయితే పుట్టకు పాలు పోస్తుంది, 100 విందిపోయాలనుకోండి. ఒకరోజు ఏంటంటే మేము పిల్లలు పుడితే మరి ఏం చేస్తామనుకుని మొక్కుంది ఏదో 100 విందిపోతాం తీసుకెళ్ళింది. నన్ను చిన్నపిల్లడి నన్ను కూడా తీసుకుని వెళ్ళింది, అంటే నా గురించి ఏం మొక్కున్నారు నాకు తెలియదు పిల్లడు కదా, నేను 2వ తరగతి చదువుతున్నా. తీసుకెళ్ళి పుట్ట దగ్గరికి బిందెలు పోతాముంది, లోపలో నన్ను కూతురు అడిద్దా చెప్పండమ్మా. ఒకటే పోయటం పోయటం గుడ్లేయటం, ఈలోపు ఒక్కసారి పుస్తాను అడిగా ఇక పుట్టలోంచి బయటకు వచ్చేది, ఇక మమ్మ అక్కడ నేను అక్కడ లేదు బిందు అక్కడే నా, ఇక నన్ను ఈడ్చుకొని పరిగెత్తింది, నేను నన్ను చేయి పట్టుకొని నా మోకాలు కూడా పగిలిపోయాయి ఈడ్చుకెళ్ళిపోయింది ఇక.
కింద పడేది లేదు పైన పడేది లేదు ఎందుకంటే ఇక లోపల నుండి బయటకు వచ్చేసాడు పుస్తు పుస్తారు హల్లెలూయా చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు జీవగల దేవుని విడిచిపెట్టి హల్లెలూయా పక్షులకు జంతువులకు నాలుగు పాయింట్ చెప్పారు ఎవరెవరికి మనుషులు రెండు పక్షులు మూడు జంతువులు నాలుగు ఇప్పుడు ఈడ దేవుడు అయిపోయాడు హల్లెలూయా నన్ను ఇంకా ఏం చేస్తా బయటకు వచ్చారు మరి ఉండాలి కదా అక్కడ మా అమ్మ ఉండాలి నేను ఉండాలి ఇక నన్ను ఈడుస్తుంది నేనే కదా అక్కడ చాలా మంది అందరూ పరా ఎక్కడ కొండలు అక్కడ ఎక్కడ బిల్లులు అక్కడ పడేసేసి మొత్తం అటు పారిపోయారు హల్లెలూయా జాగ్రత్త వినాలి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇక్కడ ఇదే మనుషులని దేవుడైపోతున్నారు పక్షులు దేవుడైపోతున్నారు పురుగులు దేవుడైపోతారు జంతువులు దేవుడైపోతున్నారు ఈ హేతువు చేత ఇప్పుడు ఏం జరిగింది దేవుడు వీళ్ళని జీవము గల దేవుడు మర్చిపోయి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించుకుని వీళ్ళు ఎవరట దేవుని ఎరగనోడు కాదండి జాగ్రత్త వినండి అక్కడ ఏమనుంది మరి వారు దేవుని ఎరిగిన వారే హల్లెలూయా మనందరూ దేవుని ఎరిగిన వాడే అవునా కదమ్మా ఎరిగినా కూడా ఇంకా కొంతమంది ఇలాంటి చేసేవాడు ఉన్నారు మీకు వందనాలు అమ్మ మీరు చాలా మంచివాళ్ళే అవునా మంచివాళ్ళని తరుగుతున్నారు హల్లెలూయా కొంతమంది ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా ఎదురురా నువ్వురా నువ్వురా పొద్దున నేను వెళ్ళాలి వాళ్ళు ఆయన బయటకు వెళ్తాడు ఈ ఎదురు వెళ్ళాలి హల్లెలూయా ఇలా ఉన్నారు కొంతమంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉన్నారట ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము ఇరవై నాలుగు వచ్చారు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను ఎందుకు అట్టి వారు అక్కడ ఎందుకు దేవుడే అపవిత్రతకు అప్పగించాడు అంటే కింద జరిగితే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని ఆరాధించారు అసలు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించడం వల్ల దేవుడే వీళ్ళని ఫస్ట్ పాయింట్ అపవిత్రతకు అప్పగించాడు అంతేక దేవుడు కనుక అపవిత్రతకు అప్పగించాడా మనం అలగాదు హల్లెలూయా సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుని యుద్ధనుడి దురాత్మ ఒకటి అతను విరిపింపగా అన్నాడు హల్లెలూయా ఎందుకు దేవుని యుద్ధ నుండే దురాత్మ వచ్చింది సౌలు మాట వినరా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సృష్టికర్తను మర్చేసి సృష్టాన్ని ఆరాధిస్తున్నావా సృష్టికర్తను ప్రక్కన పెట్టి మనిషిని ఆరాధిస్తున్నావా హల్లెలూయా ఈ హేతు చేత మొదటి పాయింట్ దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు ఎందుకంటే వీడు సృష్టికర్తను ప్రక్కన పెట్టాడు దేవుని ప్రక్కన పెట్టేసి ఆరాధించేది వీళ్ళు నాలుగు రకాలు చెప్పే మనుషులకు పక్షులకు జంతువులకు పురుగులకు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళని దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటిది అపవిత్రతకు వారిని అప్పగించాం దేవునికి స్తోత్రం హల్లెలూయా రెండో పాయింట్ ఇరవై ఆరు వచ్చింది అందువలన దేవుడు జాగ్రత్తగా ఎందుకలా రెండో పాయింట్ చూస్తే వీళ్ళు జీవు గల దేవుని ప్రక్కన పెట్టి సృష్టాన్ని ఆరాధించడం వలన ఏ దేవునికి అప్పగించాడంట తుచ్చమైన అభిలాష తుచ్చమైన అభిలాష అంటే అక్కడ చూడండి ఏంటి వాళ్ళు స్త్రీలు సహా పురుషులు స్త్రీ వేషం వేసుకోవడం స్త్రీ పురుషు వేషం వేసుకోవడం అంత మాత్రమే కాదు స్త్రీ స్వభావము విడిచి అటువలే ఇరవై ఏడవ చదవండి అటువలి పురుషులు స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి జాగ్రత్త వెళ్ళండి ఇక్కడ తుచ్చమైన అభిలాష కంటే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు పెళ్లి చేసుకునేటట్టు అయిపోయింది మన జీవితం ఎందుకు దేవునికి చోటు ఇవ్వాల దేవునికి కనపరచల దేవునికి కృతజ్ఞత చెల్లించరా మూడవదిగా చూద్దాం ఈ మూడవదిగా ఇరవై ఎనిమిది వచ్చింది చదవండి దేవునికి చోటి ఇవ్వకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు అది మూడవది భ్రష్ట మనస్సుకు అప్పగించాడు హల్లెలూయా ఎందుకట కేవలము కృతజ్ఞత చెల్లించకపోవటం వలన ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎంతమంది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఈ సంవత్సరం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నానని వాళ్ళందరూ చేతులు ఎత్తండి చాలా తక్కువ మంది ఉన్నారు
వీళ్ళు ప్రార్థన పెట్టుకున్న ముగ్గునందుని దేవునికి కృతజ్ఞత చెల్లించేది ఇంతేనా? హల్లెలూయా. అంటే పెట్టుకోని వాడు వీళ్ళందరూ ఉన్నారు. పెట్టుకున్న వాడు అన్నవ చేతులు అయితే పెట్టుకోని వాడు చాలా మంది ఉన్నారు. అంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించట్లా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వటలా, దేవుని కనపరచవలసిన రీతులు దేవుని కనపరచట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే పెళ్ళిస్తే థ్యాంక్స్ అంటాం, ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంటాం, చెప్పలేదనుకో కనీసం కృతజ్ఞత లేనోడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు చూసావా అంటారు. అవునా అంటావా లేదా? మనుషులు ఏదైనా మన అవసరాలు తీసుకొని లేకపోతే కృతజ్ఞత లేనోడా? అది కృతజ్ఞత లేనోడు అండి, కృతజ్ఞహీనుడు అండి. హల్లెలూయా. యాబేష్ గిలాదు వారు వీడు కృతజ్ఞత సౌలు ఎడల ఏం చూపించారట చెప్పండి. యాబేష్ గిలాదు వారి గురించి తెలుసా? సౌలు ఎడల కృతజ్ఞత చూపిన యాబేష్ గిలాదు వారు. సౌలు రాజు అవ్వక మునుపు, సౌలు రాజుగా ఉండక మునుపు జరిగిన సంఘటన, దేవునికి స్తోత్రం. అమ్మోని రాజు నాహోష్ వచ్చి యాబేష్ గిలాదు వారి దగ్గరికి వచ్చి అంటాడు, మిమ్మల్ని చంపేస్తాను, మీ కళ్ళు ఓడ పెరుగుతానన్న. ఆ టైంలో వాళ్ళు ఏడుస్తూ అన్నారు, అయ్యా మమ్మల్ని చంపడం కాదు, మాకు కొంచెం టైం ఇవ్వండి, 7 రోజులు మాకు టైం ఇవ్వు, 7 రోజులు టైం ఇస్తే మేము వెళ్ళి ప్రార్థన చేసుకొని లేకపోతే మేము మా వాడితో మాట్లాడుకొని వస్తామంటే ఆయన అంటాడు, టైం కాదు, మిమ్మల్ని అందరూ నేను కళ్ళు ఓడ పెరుగుతామన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ యాబేష్ గిలాదు చూడండి, 11వ అధ్యాయం మొదటి సమయం కాదు 11వ అధ్యాయం చదవండి. అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి యాబేష్ గిలాదు వారి ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరము, నీకు సేవ చేయుదము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి. ఇశ్రాయేలు అందరూ మీ మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికన్నులను ఊడతీయునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహోషు యాబేష్ వారి పెద్దలతో చెప్పగా. జాగ్రత్త, ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. ఈ యొక్క ఏమన్నారు, మీ కళ్ళు ఓడ పెరుగుతారన్నప్పుడు యాబేష్ గిలాదు వారు వెంటనే ఏడుస్తూ ఓ అరుస్తూ ఏడుస్తూ కేకలేస్తుంటే ఆ శబ్దం సౌలు కినబడి, సౌలు అన్నాడు, ఏంటి ఏడుపులు ఈ పెడబబులు ఏంటంటే? వాళ్ళు చెప్పారు, అయ్యా యాబేష్ గిలాదు వారికి ఇలా ఉందే వాళ్ళు. వెంటనే దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. సౌలు ఆ వర్తమానం వినగానే, దేవుని ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునాతునుకులుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత ఈ విధంగా ఎంటనే దేవుని ఆత్మతో ఆ ఎద్దును చీల్చేసేసి ముక్కలుగా చేసి ఇశ్రాయేలు మొత్తాన్ని పంపాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 300,000 మంది, యూదులు 30,000 మంది మొత్తం వచ్చేసి ఏం జరిగింది ఇప్పుడు, ఈయన పక్షాన యాబేష్ గిలాదు వారి పక్షాన వచ్చేలాగా అయింది. ఇప్పుడు వీళ్ళకి ఈ అమ్మోనీయుడి నాహోష్ భయం వచ్చేసింది. భయం వచ్చి అమ్మో వీళ్ళతో యుద్ధం చేయాలంటే ఇంకేముందా, వాళ్ళని చంపకుండా వాళ్ళని పారిపోయాడు. అప్పుడు తర్వాత సౌలు రాజయ్యాడు. మీరు జాగ్రత్త వినాలి, 40 రాజయిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత సౌలు తన 3 కుమారులను ఒక్క దినమే చంపేశారు. చంపేసి ఎక్కడ శవాలు అక్కడ పడి ఉంటే ఎవరు మహారాజు గారిని పట్టించుకోకుండా అనామకులా ఉంటే ఇప్పుడు కృతజ్ఞత కలిగిన యాబేష్ గిలాదు వారు హల్లెలూయా గట్టిగా చప్పడగొట్టారు. హల్లెలూయా. చూడండి 31వ అధ్యాయము మొదటి సమయం నందు 31వ అధ్యాయంలో యాబేష్ గిలాదు వారు ఫిలిస్తీన్లు ఇలా చేశారని విని 8వ వచనం చదువుదాం. సౌలు మరణమాయనని, అయ్యా సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మ గుళ్ళలోని జనులను జయవర్తమానము తెలియజేయటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారతని ఆయుధములను అషారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండమును బేతేషాన పట్టణములో గోడకు తగిలించి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించి వార్త అంతయు యాబేష్ గిలాదు వారు విని బలు సౌలందరూ లేచి రాత్రి అంతయు నడిచి. ఈ యొక్క ఫిలిస్తీన్ వాళ్ళ దేవతల గుడిలో సౌలు వాళ్ళ కుమారుల మొండాలను తీసుకెళ్లి తగిలించినప్పుడు
ఈ వార్త విన్నారు ఎవరు వీరు మర్చిపోవద్దు వారి మాట ఎవరంటే వీరు యాబేష్ గిలాదు వారు వార్త విని రాత్రి వెంటనే అంత చీకట్లో కూడా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళారు నడిచి వెళ్ళి ఆ గుళ్ళో ఉన్న వాళ్ళ ముండాలు ఆ తలలు ఆ చేతులు ఎక్కడ పడినయో అవన్నీ సాహసం చేసి బలశాలందరూ కొంతమంది వెళ్ళారు వెళ్ళి అయ్యో ఈ సౌలు గారు సామాన్యుడు కాదు మా ప్రాణాలు రక్షించాడు మమ్మల్ని కాపాడాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మేము మేలు చేయాలి మేము ఒక కృతజ్ఞత కలిగి ఉండాలని చనిపోయిన బాడీని కూడా ఏం చేశారు మొండాలని తీసుకుని వచ్చి వారి యొక్క మొండికి పాతి పెట్టి మమ్మల్ని ఏడు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారండి అక్కడ ఏడు దినములు హల్లెలూయా చూడండి మాకెందుకులే ఆయన ఎక్కడ కూడా అనుకోరా వెళ్ళారు రాత్రి అంతా నడిచారు కొన్ని కిలోమీటర్లు నడిచారు 40 సంవత్సరాలైన కృతజ్ఞత కలిగిన యాబేష్ గిలాదు వారు చెప్పబడి దేవుని మహిమపరచుదాం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళని కాపాడి రక్షించి యాబేష్ గిలాదు వారికి సౌలు కాపాడి 40 సంవత్సరాలే 40 సంవత్సరాలైన తర్వాత ఆయన పరిపాలన అంతా అయిపోయి చనిపోయినా ఏమన్నా అమ్మో మా ప్రాణాలను కాపాడిన సౌలు కుటుంబం హల్లెలూయా ఆయన చంద్రవందరు పడిపోకూడదు సవాలు సరైన రీతిలో సమాధి చేయబడాలి సరైన రీతిలో దహనం చేయాలి మేమున్నాము ఆయన కనుకొని కృతజ్ఞత కలిగి జీవించారు దేవుని మహిమ కలుగును గాక అయ్యా మీకోసం ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి చెమటోచ్చి మీకోసం ఎన్ని రకాలుగా బాధపడి ఉంటారు అమ్మా ఈ మందిరం కట్టినప్పుడే చిన్న ఆయన కష్టపడి సైకిల్ వేసుకుని మిండి తిరిగి ఉంటారు బండి మీద తిరిగి ఉంటారు కష్టపడి రాత్రి అనక వర్షాల్లో ఎండలో వచ్చినా కూడా దైవజనులు కృతజ్ఞత లేని వాడు ఉన్నారు హల్లెలూయా మాకు తెలిసిన ఒక దైవజనులు కొన్ని సంవత్సరాలు కష్టపడి చాలా ఆ మందిరం కోసం ప్రయాసపడితే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల మందిరం నుంచి తరిమి కొట్టారు ఆ సంఘ పెద్ద ఎంత బాధో నాకు చాలా దుఃఖం వేస్తుంది ఆ దైవజనుడు ఆ పిల్లలు ఏడ్చారు అయ్యా మా డాడీ 2 రూపాయలు కానుకొచ్చింది కురుడు చేశాడు మేము చిన్న పిల్లలు ఇక్కడ పుట్టి 2 రూపాయలు వేసి దాంతో సర్దుకొని మేము పస్తులున్నాం ఈరోజు అక్కడ సంఘంలో పెద్దలందరూ ఆయన బయటికి పంపిస్తే ఆమె ఏడుస్తూ చెప్తుంది అయ్యా మా జీవితం ఇలా జరిగింది అయ్యా పాస్టమ్మ గారు ఆమె మాతో చెప్పి ఏడ్చారు అయ్యా మా కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎలా చూస్తున్నారండి ఇక్కడ చూడండి ఈరోజు ఎలా ఉన్నారండి కృతజ్ఞత ఉందా దైవజనుడి పట్ల మేమున్నామయ్యా హల్లెలూయా యాబేష్ గిలాదు వాళ్ళకి మనం నిలబడే సంఘంగా ఉందమ్మగాక కనుక చెప్పడం యాబేష్ గిలాదు వాళ్ళ కృతజ్ఞత కలిగిన సంఘముగా నువ్వు నిలబడుదుమగాక ఎప్పుడైతే అలాంటి జీవితం నీలో ఉంటుందో తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు అమే హల్లెలూయా సౌలేమన్నా చూస్తున్నాడా పచ్చిపోయి చచ్చిపోయాడు అమ్మో పిలిస్తే మంచోడు కాదు మాకెందుకు వచ్చింది గొడవ వాళ్ళ దేవతలు గుళ్ళో పెట్టేశారు శవాన్ని తలని మొండాన్ని మాకెందుకు అనుకోరా లేకమండి ఎంతమంది బయలుదేరారట చదవండి అక్కడ ఎంతమంది బయలుదేరారు సౌలును అతని ముగ్గురు కుమారులు కనుగొన్న తర్వాత ఎంతమంది ఉన్నారు అక్కడ దేవునికి మహిమ కలుగుని కాక హల్లెలూయా వాళ్ళు మొత్తం 30 మంది దేవునికి స్తోత్రం బలశాలు బయలుదేరి అది అంతా చాలా ఉంది ఈ యాబేష్ గిలాదు వారి గురించి చాలా కృతజ్ఞత ఒకసారి ఉందంటే కృతజ్ఞత కలిగి యాబేష్ గిలాదు వారి ఈ సమయం లేదు కాబట్టి ఏది చెప్పట్లేదు ఎప్పుడైనా హల్లెలూయా ఈరోజు నీ జీవితంలో కృతజ్ఞత ఉందా రాత్రంతా ఈ మాట చదవాలి బాబు బలశాలులందరూ బలశాలులందరూ లేచి రాత్రంతయు నడిచి సౌలు మండమును అతని కుమారులు కలేబ్రమును పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి తెచ్చి వాటిని దహనము చేసి వాళ్ళ సొంత ప్రాంతానికి తీసుకెళ్లారు బాడీని మేము సమాధి చేస్తాం హల్లెలూయా అయ్యగారు బాడీని మేము సమాధి చేసుకుంటాం మేము ఉపవాసం ఉంటాం ప్రార్థిస్తాం మేము ఏడుస్తాం మేము కన్నీరు కారుస్తాం 7 దిన సంతాప దినాలు ప్రకటించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే కృతజ్ఞత హల్లెలూయా 10 మంది కుష్ఠరోగులు బయలుదేరారు లుకాసువార్త మీకు తెలుసు 10 మంది బయలుదేరారు 10 మందిలో బాగైన తర్వాత 9 మంది పారిపోయారు ఒక్కడే పరిగెత్తుకుంటూ వచ్చారు దేవునికి స్తోత్రం కలిగారు ఈరోజు సంఘంలో కూడా అలాగే ఉన్నారు 10 మంది ఈరోజు నిజంగా ఆ స్వస్థ అయ్యా ద్వారా ప్రార్థన చేస్తూ మేలు పొందిన వాడు అందరూ వస్తే ఈ సంఘం పట్టదు పట్టిందా పట్టదు అద్భుతాలు చూసిన వాళ్ళు స్వస్థతలు పొందుకున్నవాళ్ళు మేలు పొందుకున్నారు వెనక్కి ఎంతో మంది పారిపోయిందా చాలా మంది దయ్యం పెట్టినప్పుడు అత్తారు ఒక్కొక్కరు హల్లెలూయా అవునా దయ్యం బాగుందా లేక
దేవరాజు గారు చెప్పారు ఒక మాట ఎవరైనా ఒకసారి ఒక ఆమ అయ్యగా మాంసం తింటదంట కోడి మాంసం తింటా తింటే గొంతులు ఇరుక్కుపోయింది అంత ఆత్రం వేసుకమ్మా కొంతమంది తినేటప్పుడు కంటే ఎనకము చూడండి ఇక్కడ మింగే ముక్కలు ఆ మింగేటప్పుడు మొత్తానికి మొక్క ఇక్కడ ఎముక ఇక్కడ ఇరుక్కుందంట ఆ ఎముక ఇరిగేది పాపం ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ దగ్గర తగ్గల బయటకు రాల అయ్యగారి దగ్గరికి వెళ్ళారు అయ్యగారండి అయ్యగారండి ప్రార్థన చేయండి అయ్యగారు అయ్యగారు ప్రార్థన చేసి కొత్త మందిని బైబిల్ ఒకటి ఇచ్చి ప్రేయర్ అది ఇచ్చి నోట్లో పోసి అమ్మా వెళ్ళిపో తగ్గిపోతానన్నాడు ఇంటికి వెళ్ళే వాంతి అయిపోయి వాంతి ద్వారా ఎముకొచ్చేసి అమ్మా మీరైతే అంత సంతోషంగా లేదు చెప్పారు ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది అయ్యగారి దగ్గరికి అయ్యా మీరు ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా తెలుసా నా గొంతులో ఉన్న ఎముక అంత వచ్చేసింది అయ్యా ఇదిగో నీ బైబిల్ తీసుకోండి ఇప్పుడు ఏమన్నా ఏమని చెప్పండి అమ్మా దేవుడు బాగు చేశాడు అయ్యా దేవుడు వద్దయ్యా తగ్గిందయ్యా వందనాలు అయ్యా నీ బైబిల్ ఉంచేసుకోండి కృతజ్ఞత లేదా కృతజ్ఞత ఉందా నీకు హల్లెలూయా అసలు స్వస్థపరిచిన యేసయ్యను నువ్వు గణపరుస్తున్నావా లేదా ప్రభుకే మహిమ కలుగునుగాక హల్లెలూయా ఎంత కృతజ్ఞత తెలియచ్చా దావీదు ఏమంటాడు 139 కీర్తన 14 వచ్చిన చదవండి 139:14 ప్రభుకు మహిమ కలుగునుగాక త్వరగా చదవాలి మన సమయం అయిపోతుంది 139 ఎంత చక్కని మాట అండి ప్రైజ్ ద లార్డ్ అసలు నన్ను కలగజేసిన విధం ఒకసారి ఆలోచించండి తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటాం మనం అమ్మ అందరూ 9 నెలలు లేకపోతే 10 12 నెలలు మహాత్మ 12 10 నెలలు 9 నెలలు మహా ఉంటే గొప్ప ఇంకొక నెల ఉంటారు 10 నెలలు అవునా 10 నెలలు ఉంటాం ఈ 10 నెలల్లో అసలు మనకు ఆక్సిజన్ ఎలా అందుతుంది ఇప్పుడు కాసేపు కరోనా కంట ముందు మాస్కులు పెట్టుకుంటే జనాలకమ్మ అది గడ్డం కిందే ఎవరు మూతికి పెట్టరు కరెక్ట్గా నిజం చెప్పండి అవునా ఈ గడ్డం కింద షోగా పెట్టినట్టు ఉంది అసలు మాస్క్ ఎందుకు పెడుతున్నాం మన ముక్కు ద్వారా ఈ వైరస్ తెలకుండా ఎవరు ముక్కు పెట్టలే అందరు ఇక్కడక్కడే మాస్కులు పెట్టినా వైరస్ వచ్చింది హల్లెలూయా కారణం ఏంటంటే గడ్డాలు పెట్టాం ఊపిరి అందక అలాంటిది 9 నెలలు తల్లి గర్భంలో మనకు ఆక్సిజన్ ఎలా అందింది మన కడుపులో ఆహారం ఎలా అయింది అది గమనించండి మనం ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఆ పిండోత్పత్తి చేయటం ఆయన కలగజేసిన విధానం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు దావీదు నిజమే కదా హల్లెలూయా అవన్నీ తెలియదు ఇప్పుడు మనం ఎలా వచ్చామో ఆ గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో దేవునికి మహిమ అందరు బట్టి దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి ఆమేన్ హల్లెలూయా చెప్పండి ఈ రోజు నుండి నేను ఆ దేవునికి థ్యాంక్స్ చెప్తాను అందరు బిగ్గరగా స్తోత్రం చెల్లిదా హల్లెలూయా మన ఇంట్లో కృతజ్ఞత కూడిక జరుగును గాక మన నేను నైజీరియా వెళ్ళాను నైజీరియా నుండి నేను క్షేమంగా 15 రోజులు అక్కడ సువార్త సేవ పరిచే దేవుడు బలంగా వాడుకొని అనేక సంఘాలు అక్కడ భయంకరమైన దొంగలు అక్కడ దేవుడు ఎంత అద్భుతంగా నన్ను తప్పించాడు నేను అనుకున్నా ఒక రోజు వాడు పెట్టే ఫుడ్ ఆ ఫుడ్ మనం తెలియలేం బంగాళదుంపలు ఉడకబెట్టి పెడతారు 10 బంగాళదుంపలు వేస్తారు అయ్యేమన్నా అది ఆహారం చిలకడదుంపలు ఏం తిండిన ఆయన ఇక్కడ దేవాలయం మంచి ఆహారం అక్కడ బంగాళదుంపలు చిలకడదుంపలు తర్వాత ఒక రోజు నూడిల్స్ పెట్టారు నేను ఈ మాంసం తిన్నాను ఏ మాంసం నాకు పెట్టొద్దాను ఆ వాసన వేరు అందుకని వాళ్ళు ఏం చేస్తారు రోజు నూడిల్స్ పెట్టారు వరుసగా 3 రోజులు నూడిల్స్ తినేలేకే వాంతులు అయిపోయాయి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి వాంతులు నేను అనుకున్నాను ప్రభు నన్ను ఇక్కడ చంపేయొద్దయ్యా క్షేమంగా మా ఇండియా తీసుకెళ్ళయ్యా మా సగం ఏమైపోతుంది మా బిడ్డలేం ఇక్కడ సరిపోతే నేను అమ్మాయి కూడా ఒక అనామకుడా అయిపోతుంది అయ్యా నా సంఘాన్ని చేర్చాయి అనుకున్నాను లెగుతుంది గిరగిర తిరుగుతుంది కళ్ళు ఈడకు భయం వేసి హాస్పిటల్కి తీసుకు అక్కడ ఆ డాక్టర్ అన్నారు ఈ పరిస్థితిని ఏమైనా ఎక్కకూడదు అన్నాడు నెక్స్ట్ రోజు నా ప్రయాణం ఇలాంటి వెళ్ళకూడదు లేదు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నాను ప్రభా నాకు నువ్వున్నావు నేను అన్న తెల్లారి వస్తాను అడ్మిట్ అవుతాను ఈ రాత్రి ఇక్కడ కరెంట్ ఉంది ఆ దేశంలో 12 గంటలు కరెంట్ ఉండదు ఈ రాత్రి ఉన్న హాస్పిటల్ కరెంట్ ఉండదు హోటల్లో ఉంటాను నేను వెళ్ళిపోయి ఇక తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాలి రాత్రి అంతా వెళ్ళి ప్రార్థన చేస్తాం అంతే ప్రభు అద్భుతంగా లేవని దేవునికి స్తోత్రం అందుకే మనం వచ్చి కృతజ్ఞత కూడి పెట్టుకున్నా ఇంటికి రాగాలే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుని అందరూ భోజనాలకు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నాను కారణం ఏంటంటే దేవుడు అక్కడ నన్ను చంపకుండా క్షేమంగా తీసుకొచ్చాను విమానాలు 3 విమానాలు మారే వెళ్ళేటప్పుడు మొత్తం 7 విమానాలు ఎక్కొచ్చాను 7 విమానాలు వెళ్ళి వచ్చేదానికి 7 అవి ఒక్కసారి కూడా ఏ హాని జరగకుండా క్షేమంగా తీసుకొచ్చాను దేవునికి
పరిశుద్ధాత్మతెలియనోడా హల్లెలూయా సరడ కోతి అంట కోతి ఒక భక్తుడు ఇద్దరు సరిపోయారు పరలోకానికి భక్తుడు ఒక మెట్టెక్కి వెళ్ళిపోతాడు కోతి ఏం చేసింది కోతి భక్తుడు ఒక పక్కన ఉన్నాడు ఒకసారి ఈయన అన్నాడంట కోతి కోతి మరి పరలోకం వెళ్ళేవు కదా వెళ్ళొచ్చావు కదా దేవుడు ఏమన్నాడు ఏముంది అయ్యా నా కోతి చేస్తాను నా బుద్ధి మంచిది కాదు కదా నన్ను అందుకని వెళ్ళిపో అన్నాడు నువ్వు పరలోకం పలికిరావన్నారంటే మరి నాకు ఇస్తాడా అన్నాడు నీకెందుకు ఈయన రోజు భక్తి చేసావు కదా మంచి ప్రార్థన పరుడు కదా నీకు పరలోకం ఏది కూడదంటే ఈయన అన్నాడంట నాకు ఇప్పుడు వాడు పాతకెత్తాడా అన్నాడు వెంటనే ఇంకొక మెట్టే తెక్కేవాడు మెట్టని ఎత్తేసి కింద పడిపోయాడు ఎందుకు అంత గర్వం చెప్పండి మనకి ఎందుకమ్మా హల్లెలూయా అంతమందికి గర్వం ఎక్కువ బడాయి ఎక్కువ దేవుడు ఇంత ఆరోగ్యం ఇస్తే విసిరాడతారు ప్రాణం అప్పదు డబ్బులు ఖర్చు పెట్టడానికి కొత్త ఖర్చు కూడికి ఎంత అవుతాయి చెప్పండి కూడికి పెట్టుకోవాలన్నా కూడా డబ్బులు లేవు మా దగ్గర ఒక ఆమె సరిపోయింది రండి డజన్ అట్టి పొడి తెచ్చిందండి నేను హైదరాబాద్ నుండి ఫోన్ చేసింది అమ్మా ఎక్కడున్నావే అండి ఏమమ్మా అంటే నేను హైదరాబాద్ ఉన్నానమ్మా అట్టి పొడి కుళ్ళిపోతే రామ్మా త్వరగాండి నాకు అర్థం కాల ఎన్ని డజన్ తెచ్చేవాళ్ళమ్మా అమ్మా ఎన్ని డజన్ తెచ్చేవమ్మా ఎన్ని డజన్లు కాదు గెలలు కాదమ్మా డజనే నీ డజన్ అట్టి పొడి కోసం ఇప్పుడు హైదరాబాద్ నుంచి చార్జీ పెట్టుకుని రావాలి చూడండి అండి ఏమన్నా ఉందా విసినార్థాలు కొంతమంది హల్లెలూయా పైగా చూడండి తార్పాటంగా ఈరోజు చక్కగా ఈ గుడికి ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు నా మనవరాలను కాపాడాడు హల్లెలూయా మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టాడు నా మందిర విషయంలో విడిపోదాలు నన్ను ఆశించాడు నేను దేవుని కనపరచాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి హల్లెలూయా ఈ రాత్రి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండుమగాక హల్లెలూయా 10 మంది కుష్ఠరోగులు 9 మంది వెళ్ళిపోయారండి కృతజ్ఞత లేని వాళ్ళ హల్లెలూయా స్వస్థత ఇచ్చింది దేవుడు కదా ఒక్కోసారి నాకు అనిపించి దయ్యం పట్టినప్పుడు అయ్యా అమ్మాయి దయ్యం పట్టింది అయ్యా బాగుందే దయ్యం పోయిన తర్వాత ఏమంక ప్రార్థన రాకపోతే ఏమంటే ఇంట్లో ఒప్పుకోట్లేదయ్యా కావాలంటే కానిపించారమ్మన్నారు నీ కానుక కావాలి బుద్ధిలేగా నిన్ను కాదు చెప్తున్నా కృతజ్ఞత లేనివాడు హల్లెలూయా అప్పుడు అనిపించింది ఈ దయ్యాలు కూడా ఒకసారి దయ్యం పడితే వస్తారు మామూలుగా రాదు నిజం చెప్పడమ్మా దయ్యాలు పడితేనే ఒకసారి మందిరకు వస్తారు బలహీనతలు వస్తేనే వస్తారు హల్లెలూయా అందుకే పౌలు అంటాడు నేను ఒకప్పుడు హింసకుడను మొదటి తిమోతి 1:12 ఓ హింసకుడను దూషకుడను నన్ను చెప్పండి ఆయన సేవకి నన్ను పిలిచినందుకు నేను ఆయనకి ఎలా ఉంటానన్నాడు దోషకుడను హింసకుడను నన్ను ఎంచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఆమె చెప్పనందరూ యేసయ్యకు కృతజ్ఞత చెల్లించే వారుగా ఉందుముగాక ఈరోజు ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను అంతగా కాపాడితే దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు హల్లెలూయా చూడండి లూకాసు వార్త 17 ఈ మాట కూడా చదువుదా 17 వచ్చి చదవండి 16 వచ్చి చదవండి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలి పడిన వాడు సమరయుడు అందుకు యేసు 10 మంది శుద్ధులే ఆ 9 మంది ఎక్కడ హల్లెలూయా ఈ రాత్రి నేను అడుగుతున్నాను ఈ మందిరం ఎంతమంది విడుదల పొందారు ఎంతమంది స్వస్థత పొందారు మిగతా వారు ఎక్కడా హల్లెలూయా దేవుడు అడుగుతాడు జాగ్రత్త కృతజ్ఞత ఉందా నీకు ప్రైజ్ ద లార్డ్ అంటే అంట మనం నా ఉప్పు తింటూ మా దగ్గర ఉంటూ కృతజ్ఞత లేనివాడు హల్లెలూయా కొంతమంది అలాగే ఉంటారు మనతోనే ఉంటారు మన విషయాలను బయట చెప్పేస్తా ఉంటారు ముందు బాగానే చెప్తారు అయ్యగారు ఎంత మంచోడు హల్లెలూయా అమ్మ జ్యోతయ్య చాలా మంచోడు పక్కకి వెళ్ళి అంటాడు అక్కడి మొహం ఆయన ఇది కాదు చెప్తున్నాడు హల్లెలూయా కృతజ్ఞత లేని వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ దైవజనుడు నీతిమంతుడు గద్దెంపులు తైలాభిషేకాలండి దైవజనుడు కొన్నిసార్లు మనం ఎందుకు గద్దిస్తాడు తెలుసా స్కూల్లో టీచర్ ఎందుకు గద్దిస్తాడండి నువ్వు సరే అవ్వటానికే అవునా నువ్వు మంచి వ్యక్తిగా ఉండాలని మంచి జ్ఞానవంతుడు కావాలి బాగా చదవాలని తల్లిదండ్రులు ఎందుకు గద్దిస్తారు
కొన్ని సార్లు పడతాం సావు రక్షణ అంటే సామాన్య పిల్లలు ఎందుకు పడతారు తల్లిదండ్రులు అమ్మా హల్లెలూయా దైవజనుడు కూడా ఎందుకు గద్దిస్తాడు కొంతమంది దైవజనుడు గద్దితే ఈ సంఘం కాదు ఇంకో సంఘం కృతజ్ఞతలైన వాళ్ళండి ప్రైజ్ ద లార్డ్ నేను ఒకసారి అలాగే మా సంఘంలో ఏం జరిగిందంటే ముగింపులోకి వచ్చాను కంగారు పడమాకండి నా టైం అయిపోయింది హల్లెలూయా మా సంఘంలో ఏం జరిగిందంటే వాళ్ళు నేను కొత్తలో సేవలో 96లో విజయవాడ వచ్చాను కదా 98వ సంవత్సరం జరిగిన సంఘటన వాళ్ళు చేర్చు కొత్తగా సంఘం అప్పుడప్పుడే చంద్రశాల అప్పుడు ఏం జరిగిందని ఒక వ్యక్తి మాతో వచ్చిన రోజు ఉద్యోగం లేదు ఉద్యోగం సచివాలయంలో అమ్మాలన్నారు పాస్టర్ గారితో ఉండరా ఉద్యోగం వచ్చింది అన్నారు అది చక్కగా వచ్చినా రావచ్చుదా చక్కగా మాతో పాటు సంఘస్తులు కోరుగుడ్లు అట్లేసి పెడతారు తినో తినక ఒక ఇంట్లో చేరారు పొద్దున నేను ఎళ్ళక ముందే వాళ్ళు అన్నారు అయ్యా మీరు కూడా ప్రార్థన చేసి బాబు వచ్చి వెళ్ళారు వెళ్ళేదే పాటతో చెప్తున్నాడు ఏంటమ్మా పాస్టర్ గారి బట్టలు ఒకటి అవుతామా మీరు అసలు ఉతకూడదమ్మా దశంభాగాలు ఏమని ఎక్కడుందమ్మా దశంభాగాలు ఒకటి ఎందుకమ్మా ఇలాంటి అమ్మ బాబోయ్ చూస్తే ఎలాంటి నేర్పిస్తున్నాడు అప్పుడే నేను కరెక్ట్గా గుమ్మ దగ్గరికి ఈ మాట కనబడతాను ఏంటది నన్ను చూడగానే ఏమో ఏంటది ఆమె చెప్తుంది బాబు దైవజనుడికి మనం అలా అనకూడదు అయ్యా దైవజనుడికి వాళ్ళు మనం దేవునికి ఇస్తున్నాం దైవజన ఆమె చెప్పి మంచి కానీ హల్లెలూయా రండి పాస్టర్ గారు మీకు చెప్తున్నాను వందనాలు పాస్టర్ గారు మీకు మంచి మంచిగా సేవ చేయాలి పరిచయం చేయాలని చెప్తున్నాను మరి బుద్ధిలోనుడా కృతజ్ఞత లేనుడా రోజు నాతో పాటు ఉండు నేను నీకోసం టిఫిన్లు పెట్టిస్తూ నేను సంఘంలో చెప్పి ఆయన వచ్చిన టిఫిన్ పెట్టి చెప్తే నేను చేర్చుకున్నది ఇలాంటి చెప్పాను ఇది ఎలాంటి వాడట కృతజ్ఞత హల్లెలూయా జాగ్రత్త దేవుని సేవకులకి ఎప్పుడు వ్యతిరేక కోరాహు అభిరాము తాత ఏమనుకున్నారు మేము పరిశుద్ధులమే మాకు తెలుసు మేము వాక్యం చెప్పగలం మేము కూడా మందిలో పనిచేస్తాం అన్నారు పరిశుద్ధులు ఎవరో అపరిశుద్ధులు ఎవరో దేవుడే తెలుసుకోండి రమ్మన్నారు హల్లెలూయా ఒక్క పని కుక్క చేయాలి గాడి పని గాడి చేయాలి అవునా కదా చెప్పండి హల్లెలూయా ఏమ్మా మీ విశ్వాసం కూర్చొని నేను వంట చేస్తాను సరిపోతా నా పని ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను మీకు వచ్చి వంట చేసేదా నేను ఒక్క పని కుక్క చేయాలా దీని సామెత ఒకసారి ఒక యజమాన్ దగ్గర కుక్క గాడి ఉండాలి ఒక చిన్న కుక్క పిల్ల బొచ్చు కుక్క పిల్ల ముద్దు ముద్దుగా ఆయన అలసిపోయి వచ్చారే కానీ చక్కగా ప్లాకాడిస్తూ నా మూతి అంతా నాకేస్తా ఉంటున్నాను నాలుగుతో కొంతమంది కుక్క పిల్లలు ప్రియులు ఉంటారు కదా బొచ్చు కుక్క పిల్లలు అయితే ఒకరోజు గాడిద అనుకుని ఓహో నా యజమానుడి కుక్క పిల్లలు ఇంతగా ప్రేమిస్తున్నాడు అది మూతి అంతా నాకేస్తుంది ప్లాకాడిస్తుంది నేను కూడా అలా చేయాలి కావాలనుకుంది ఒకరోజు అలసిపోయి వచ్చి అయ్యగారు కుర్చీలో కూర్చున్నాడు ఇదేం చేసింది గాడిద అది తిత్తుడు రాయ ఇది ఇలా ఇలా ఎనుకొట్ట ఇలా ఇలా వచ్చి రెండు కాళ్ళు వేసి అయ్యగారు పొట్ట మీద వేసి ఆయన ఇంత పొట్ట ఉంది పొట్ట మీద వేసి ఇంత పొడుగు నాకు తీసేసి మూతంతా నాకేస్తాను ఇప్పుడు జ్యోతి కుమార్ గారు అయ్యగారు బాగా విటాను ఈ పొట్ట పిల్లడు వీడు చిన్నోడు కాబట్టి రాంగల్లే పైకి రమ్మా వీడు రాంగల్ ముద్దు వచ్చాడు ముద్దు ముద్దుగా ఉంటాడుగా తెల్లగా చక్కగా ముద్దు పెట్టుకుంటాడుగా వీడిని ఎత్తుకున్నాను అనుకో జ్యోతి కుమార్ వచ్చాడు అయ్యగారు మా అబ్బాయి ఎత్తుకున్నాను కూడా ఎత్తుకో అంటే మా అబ్బాయి ముందు పెట్టి నమ్మ ముందు గాడిద రాకుండా నిద్ర ఎత్తుకోవడానికి హల్లెలూయా అవునా కదా అందుకే అంటారు ఈ బుట్టోడు చిన్నోడు కాబట్టి ఈయన ఎత్తుకోగలిగి గాడిద ఈయన ఎత్తుకోలేదండి హల్లెలూయా అర్థమైందా కాబట్టి ప్రియ సంగమా ఎవరి పనులు వాడు చేయాలి కోరావు అభిరావు దాతాలు వచ్చి అంటారు మేము పరిశుద్ధులమే హల్లెలూయా ఎలా పరిశుద్ధులు అయ్యగా పనులు చేస్తావా చెప్పండి ఈ మధ్య తయారవుతారు కొంతమంది రెండు మాటలు నేర్చుకోవటం ఇక రాంగలే అయ్యగారు పది మంది తీసుకొని సంఘం పెట్టాడు హల్లెలూయా అది తాండి తూ తెలియదు పిలుపు ఉండదు ఏముండదు ఇక దైవజన మీద పెత్తనాలు చేయటం వెళ్ళిపోయి పక్కన వెళ్ళి చట్ట ప్రచారం చేయడం హల్లెలూయా అయ్యగారు అట్టన్నాడు ఎట్టన్నాడు ఎట్టు తీట్టాడు అట్టన్నాడు హల్లెలూయా చాలా జాగ్రత్త ఇప్పుడు కోరా అభిరామ్ దాతలు ఏమైపోయారండి సేవకుల మీద దూషించడం కానీ ఎవరు ఎక్కడ బాగుపడలేదండి నేను కళ్ళారు చూస్తే దేవునికి స్తోత్రం కలిగింది హల్లెలూయా అలాంటి వ్యక్తులు నేను కళ్ళారు చూస్తాను దేవుని సేవకుని సణిగి కొడిగి నిందలే తిరిగినోడు భూమి మీద లేడు దేవునికి స్తోత్రం కలుగునుగా అలా చెప్తే ఏమనుకోవద్దు ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు కోరాహు అభిరామ్ దాతాలు వచ్చేసి మందిరం మీద అధికారాలు చలాంచి వస్తే ఎవరు పరిశుద్ధులు తీసుకుంటారు రేపు మీ దోపార్త చేప పట్టుకున్నామన్నా వచ్చారు ప్రైజ్ ద లార్డ్ వీళ్ళు దూపం వేయడానికి వచ్చారు వెంటనే అగ్ని ఒకటి దిగి వచ్చి ఆయనతో పాటు 250 మంది తీసుకొస్తే అగ్ని దహించేసింది ఇక్కడ ముగ్గురిని ప్రతికూడగా భూమి మింగేసింది హల్లెలూయా చూసారా ఎంత పని జరిగిందో అది అందుకే జాగ్రత్త ప్రైజ్ ద లార్డ్
उद्र बड़ी दिन पटक षापे प्रेज़ द लॉर्ड दावी चूस भय अम्मो इंके मंदस मोया याचक आये चपा मंदस लेवी मोया इधर बड़ीको अभी एवर पड़ता मुझू हालेलुया इकड़ी सिचुएशन प्रिय देवुनि बिड्डलारा जाग्रत मंदिर विषय में दैव जनुडु पनिल विषय में एवर अड्डुपट्टं गानि विरोधंगा का माट्लाडटं गानि चेयकूडदु अंदर आमेन चेप्पंडि हालेलुया सोंत अक्कंडि मिर्यामु एं चेस्तुंदि मोशे विषयंलो हालेलुया मोशे एल्लि नेनु मन इल्ले नैजीरिया नैजीरिया वेल्लिनप्पुडु नाकु चाला हैप्पी अयिंदि నాకంటే తారు డబ్బాలున్నారు అక్కడ మీకు తెలుసా జ్యోతిబాబు గారు కన్నా నాకన్నా నేను అక్కడికి వెళ్ళి చాలా ఆనందపడ్డేవాడు ఎందుకంటే వాళ్ళ ముఖాలు పొళ్ళే కనపడితే కదా ముఖం కనపడదు కాటికేనండి తారు డబ్బా అది పక్కన వెళ్ళిన ముఖం చూసుకుని అబ్బా నేను ఎంత తెల్లగా ఉన్నాను హల్లెలూయా నేను అనుకున్నా వాళ్ళకి నేనే కలర్ అనిపించింది అక్కడ వాళ్ళు ఆ నల్లోడి మధ్య నేను ఉంటే నేను చాలా తెల్లగా కనపడ్డాను అయితే నేను అనిపించింది ఎంత అన్న వాళ్ళ మధ్య నేను ఎంత బాగున్నాను అనిపించింది नल्ला मैं अक्के दी तुम्हें कर्रेट अके कुछ सेवकड़ विषय में पलकोन पे सवत ब्रदर आई सर जाग्रत हल्लेलूया ज्योतिबाबू गारु सोत्तमेले ब्रदर बाबा ज्योतिबाबू नीत ఎవరు అలా పిలవకూడదు హల్లెలూయా ప్రతిష్ఠించబడిన సేవకుని అభిషేకించబడిన దైవజనుడిని గౌరవించడం నేర్చుకోవాలి ఆమేన్ చెప్పండి ఆమేన్ శునేమిరాలు దైవజనుని చేర్చుకొని దీవించబడిందని ఆమేన్ హల్లెలూయా సారే పతి విధవరాలు దైవజనుని చేర్చుకొని బ్రతుకు దినాలు పోషించబడింది ఈ రోజు ఎంత మంది నా దైవజనుడు బంగారు ప్లేట్లు తినాలనుకుంటారు వారు దీవించబడుతురు గాక నా దైవజనుడు ఉన్నతమైన స్థానం ఉండాలనుకుంటారు వారు దీవించబడుతురు గాక మహిమ పంచలేదు ఎందుకు ఈ మాట చెప్పారంటే దైవజనుడిని దైవజనుడిగా గుర్తించాలి ప్రైజ్ ది లార్డ్ నీకంటే చిన్నవాడవచ్చు హల్లెలూయా నీకంటే వయసులో చిన్నవాడవచ్చు నీకంటే ఆస్తులు తక్కువవాడవచ్చు ఆస్తులు తక్కువవాడేయని వెళ్ళిపోయి ఆయన మన ప్రసాద్ గారు చెప్తున్నారు ఎవరు అన్నారని సంఘం అయ్యా మా అబ్బాయి పట్ల వేసుకుంటావా సేవకుడు అలా అనొచ్చు దైవజనుడికి అలాంటి ఇవ్వచ్చు హల్లెలూయా ప్రతిష్ఠించబడిన సేవకుడు అభిషేకించబడిన సేవకుడు నీ ఇంట్లో అడుగు పెట్టిన ఆశీర్వాదకరం ఆమేన్ హల్లెలూయా చెప్పండి కృతజ్ఞత కలిగిన ఇప్పుడు ఈ రోమ సంఘం దేవుని ఎరిగి దేవునికి మహిమ పరచలేదు కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఎవరు దేవుని మహిమను ఎవరికి ఇచ్చారు మనుషులకు పక్షులకు జంతువులకు పురుగులకు కాబట్టి ఈ హేతు చేత మూడు పాయింట్లు చెప్పాను కృతజ్ఞత చెల్లించకపోవటం వలన ఒకటి అపవిత్రతకు అప్పగించాడు రెండు మూడు అప్పుడే మా మర్చిపోయారు ప్రస్తత్వానికి అప్పచెప్పాడు ఒకటి అపవిత్రత రెండు తుచ్చమైన అభిలాష మూడు ప్రశ్న మనసు జాగ్రత్త దేవునికి చోటు ఇవ్వకపోతే కృతజ్ఞత చెల్లించకపోతే ఈ నష్టాలు ఈ రాత్రి ప్రభువా నేను మీకు కృతజ్ఞత చెల్లిస్తా 36వ కీర్తన చదువుకున్నాడు 36 అన్నిట్లో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించండి దేవదేవునికి కృతజ్ఞత చదవదని టైం లేదు కాబట్టి దేవదేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఉంటుంది ప్రైజ్ ది లార్డ్ 36వ కీర్తన అంతా చదువుకోండి అదంతా కృతజ్ఞత గురించే ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక కొలసీ పత్రిక 3:17 కూడా మరి మీరు కృతజ్ఞత కలిగి జీవించాలని ఉంటుంది ఎఫెసీ పత్రికలో కూడా ప్రతి విషయంలో కృతజ్ఞత వచ్చి మేము పలుకుడాలి కాబట్టి కృతజ్ఞత కలిగిన సంఘంగా యాబేష్కి రాదు వారు 40 సంవత్సరాలైన సౌలు కుటుంబం కృతజ్ఞత మర్చిపోయి కృతజ్ఞత కలిగి జీవించారు నీవెన్ని సంవత్సరాలైనా చూడండి అయ్యగారు ఈ సంఘాన్ని స్థాపించింది దావీదు కమలమ్మ గారు వాళ్ళే కదయ్యా ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దావీదయ్య గారు అప్పటి నుండి కూడా సంఘాన్ని విడిచిపెట్టకుండా కృతజ్ఞత కలిగి మిమ్మల్ని దేవుడు దీవించిన గాక అయ్యా నీ బిడ్డలకు మేమున్నాం సంఘాన్ని మేము కనిపెట్టుకుని ఉంటాం అని మీరు అయ్యగారికి అండగా వెళ్ళిపోయిలా దావీదయ్య గారు కామరమ్మ గారు వెళ్ళిపోయిలా మాకేదో పౌరుగా తప్పలేదు అనుకోకుండా
देश दीवी मन एलू देश कृतज्ञता चलोजुरी मंदस्त देश जरगटे कृतज्ञता जरगट कृतज्ञता कोई तपरी देश कृतज्ञ चल कृतज्ञ चल अंक प्रभु रोटे बुक आकाश कल कृतज्ञता चल प्रति विषय में मन कृतज्ञता चलो थैंक यू गॉड ब्लेस यू।